బిగ్ బాస్కి ఎందుకు వచ్చే బ్రో ఎందుకు వచ్చేది ఏంటి బ్రో అది ఒక గొప్ప ప్లాట్ఫామ్ బ్రో నాంటాడు యూట్యూబ్లో ఫుడ్ వీడియోలు చేసుకునేవాడిని బ్రో నేను అంత పెద్ద స్టేజ్ మీదగా నాకు ఒక అవకాశం వస్తే ఏం కావాలి నేను చదువుతాను నాలుగు వారాలు ఉంటే నేను గొప్పని ఫీల్ అయినా తొమ్మిది వారాలు ఉన్నా మోర్ దాన్ నేను నాకున్న స్టేజ్కి ఆ స్టేజ్కి వెళ్ళి తొమ్మిది వారాలు అక్కడ గడపడం అనేది పెద్ద విషయం బ్రో నాకు సో మరి మాకు ఎందుకు శోభా కోసం వచ్చినట్టు అనిపించింది బిగ్ బాస్ ఏ శోభా గారు అక్కడికి వెళ్ళిన తర్వాత కదా నాకు తెలిసింది ముందు కూడా నాకు పరిచయం లేదు ఆ అమ్మాయి జస్ట్ ఒక ఆర్టిస్ట్గా తెలుసు అంతే అక్కడికి వెళ్ళిన తర్వాత పరిచయం అయ్యారు అక్కడ వెళ్ళాలందరూ అంతే కదా బేసిక్గా సో మీద మధ్య ఏం లేదు ఏం లేదు ఇట్స్ ఫామ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఓ ఏం లేకుండా ఆమె లిప్స్ ఎలా తెలిసింది డేట్ టాస్క్లో తర్వాత హౌస్ అంతా నామినేట్ చేయడం వేరు నువ్వు నామినేట్ చేయడం వేరే డైలాగ్స్ ఎందుకు వచ్చినాయి టాటూ విషయంలో అంత కాంటెంట్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి నాకు తెలిసి మా యొక్క కాంబోని బిగ్ బాస్ ఎంజాయ్ చేసాడేమో అందుకే టాటూ టాస్క్ ఇచ్చాడు ఓపెన్గా చెప్తున్నా ఎందుకంటే ఒక టామ్ అండ్ జెర్రీ ఫైటర్లే ఉంటుంది బ్రో నేను నిన్న సార్తో కూడా అదే చెప్పాను ఏం చెప్పాను సార్ ఇంట్లో ఉన్న పద్నాలుగు మందికి ఎన్ని గొడవలు అయినాయో మా ఇద్దరికి దానికంటే ఎక్కువ గొడవలే అయినాయి సార్ మనకి ఎవరైనా చనువుగా ఉంటే ఏదన్నా చూపించి చిరాగ్గా అరుస్తాము అలా ఉంటుంది కదా అలా చిన్న చిన్న ఫైట్లు మా చాలా అయినాయి అండ్ నేను చెప్తానా ఎక్కువ సార్లు అదే కాంప్రమైజ్ అయింది బ్రో ఇందులో రాయడానికి ఏం లేదు నాకు గొడవని అటు ఇటు పోయినా కానీ ఏంటి ఇంకా మాట్లాడవా నేనే వచ్చి తగ్గాల నీ కాడ సరే పో సారీ చెప్పు మాట్లాడతా అన్నది వచ్చి నేను చెప్పేదేని సారీ నేను చెప్పానంట నువ్వు సారీ చెప్తే నేను మాట్లాడతాను ఆల్రెడీ మాట్లాడేసో సారీ చెప్పనులేపా అని చెప్పి వెళ్ళిపోతాను చెప్తున్నా కదా అరవై డెబ్బై సార్లు గొడవ పడితే యాభై సార్లు తనే వచ్చి మాట్లాడింది నాతో బట్ సైడ్ నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టు పోట్రైన్ బయట అదే చూస్తున్నాను చూస్తే కానీ మాట్లాడలేను ఇంట్రెస్ట్ ఇన్ ద సెన్స్ ఏ పరంగా బ్రో ఏ పరంగా పెళ్లి చేసుకుంటా ఇక్కడ ఒప్పుకోమని చెప్పండి ఇప్పుడే నేను నా రాత్రి తిరిగి నాకు సార్ ముందు కూడా అదే చెప్పా ఇది సార్ పక్కనే ఉన్నారే నువ్వు చెప్పు ఇప్పుడైనా ఓకే అంటే టాటూ వేయించుకొని వస్తా అన్న సరదాగా బ్రో తను ఏడుస్తుంది తన ఏదో నవ్వించాలనే సెన్స్ తో అలా అన్న ఫస్ట్ లో బిగ్ బాస్ అది టాస్క్ ఇచ్చినప్పుడు నేను సీరియస్ అనుకున్నా బిగ్ బాస్ లో టాటోలో ఏపిస్తారు కదా అమ్మో ఇప్పుడు శోభా టాటో వేయించుకోవాలి ఏంటి లాగేం అర్థం కావట్లేదు ఆ ఇదిలో వెళ్ళిపోయినా దాని తర్వాత అది టాస్క్ అని చెప్పి రిలేజ్ అవ్వడం కొంచెం టైం పట్టింది దెన్ ఇట్స్ ఫైన్ నో ఇష్యూస్ బట్ అమ్మ మీతో జెన్యున్గా ఉందా పక్కాగా తనకు నచ్చింది నచ్చినది చెప్పేది నచ్చకపోతే ఒక చెప్పేసి ఇది ఎవడైనా కానీ నేనైనా ఎవడైనా బట్ నేనేమంటానంటే మీకంటే ఎక్కువ ఏదైతే స్టార్మా బ్యాచ్ అని అందరూ మాట్లాడుతున్నారు వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అని అనిపించింది ఇట్స్ ఆర్ పర్సనల్ బ్రో నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను అడగను నాతో ఉన్నంతసేపు ఐఎమ్ కంఫర్ట్ ఇప్పుడు వాళ్ళని వదిలేసి నా దగ్గర రా అని నేను ఎవరిని బ్రో ఆట ఆడటానికి వెళ్ళా ఎవరైనా అంతే వెళ్ళారు అక్కడ వచ్చిన కొన్ని బాండింగ్స్ కొన్ని ఫ్రెండ్షిప్స్ ద్వారా ఎవరి ప్రయారిటీ సాల్వ్ ఉంటాయి నిన్న మొన్న జరిగిన ఎపిసోడ్లో కూడా అమర్ ఫ్రెండ్ నాకు నువ్వు కాదు అందరూ చెప్తుంటే హౌస్ అందరూ చెప్తుంటే ఏంటో అనుకున్నా కానీ నాకు ఇప్పుడు తెలిసింది నువ్వేంటో అని తను చెప్పడం జరిగింది అసలు ఏంటి ఏం తెలుసు తనకి ఏం తెలిసింది ఏం లేదు అది బేసిక్గా నేను అక్కడ అన్నది ముందు అమరపురం నేను అడిగాను నేను ఖచ్చితంగా కూర్చుంటే నాతో వచ్చేవాడు అని అన్నాను అక్కడ దానికి చిన్న చిన్నగా మాటా మాట మాటా పెరిగి అది అవ్వడంతో మూడుసార్లు అన్న మూడు కాదు నాలుగు గంట ఐదు అంట ఐదు గంట అని అంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా తనే వచ్చింది ఆడికి తనే వచ్చి ఏంటి గొడవైంది కదా సారీ చెప్పే నేను ఎందుకు చూతా అన్న నీదే కదా తప్పు నువ్వు అట్టు అనకూడదుగా ఇట్లా తనే మాట్లాడి తనే సెట్ చేసి తనే సాల్వ్ చేసింది ఆ మ్యాటర్ని ఒకటి ఫ్రస్టేషన్గా ఆట పాపం అప్పుడే గెలిచింది ఆ అమ్మాయి గెలిచింది కెప్టెన్ అయ్యింది అప్పుడే కాయిన్స్ వచ్చినాయి ఆ ఇదిలో ఉన్నప్పుడు కొంచెం ఇలా అంటాం తనకు అది నచ్చలేదు మేబీ వారం నేను ఉంటే నన్ను నామినేట్ చేసేది ఈ రసంతో అది బట్ మీ ఇద్దరు చాలా సందర్భాల్లో మైక్స్ తీసుకుని మాట్లాడుకున్న వాళ్ళు ఏం మాట్లాడుకున్న వాళ్ళు మైక్స్ తీసి చాలా సార్లు మాట్లాడుకున్నారు మీ ఇద్దరు ఆమె మైక్ తీసేసి పూల దగ్గర కానీ పూల దగ్గర పూల దగ్గర నాకు ఆ పూల దగ్గర దగ్గర చాలా చాలా చోట్ల మీరు అట్లా మైక్స్ తీసుకుని పూల దగ్గర అది కూడా రీసెంట్గా లాస్ట్ వీక్ జరిగింది తనకి ఎందుకో తెలియకుండా లాస్ట్ వీక్ ముందు మీకు నాకు గుర్తు లేదు వాళ్ళ ఫ్యామిలీ బాగా అబ్బా ఫ్యామిలీ గుర్తు వచ్చి చాలా తన ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని నాతో షేర్ చేసుకుంటుంది పర్టికులర్ ఇన్సిడెంట్ లో ఒక పర్సనల్ది తనకు గుర్తుకొచ్చి అది చెబితే మళ్ళీ ఎందుకులే అనే సెన్స్ తో తను చెప్పింది నాతో దట్ ఈస్ హర్ పర్సనల్ అది ఫ్యామిలీ విరుద్ధం కదా ఒకవేళ చెప్తున్నా కూడా కొన్ని కొన్ని బిగ్ బాస్ చెప్పాడు కదా ఎంబట్ నేను బిగ్ బాస్ కూడా చెప్పాము ఏంటనేది అయిపోయింది అక్కడతో జస్ట్ అట్లా తీసింది అని చెప్పాలంటే శోభ తెలియ సారీ బిగ్ బాస్ అయిపోయింది అనుకోండి క్లోజ్ అక్కడే సుతన్ ఒకసారి అదే ఫ్యామిలీ ఎమోషన్స్ ఎవరు కంట్రోల్ చేసుకోలేం బ్రో కాకపోతే కొన్ని చెప్పుకుంటే అది మళ్ళీ వెళ్తాయి ఏందని ఆ భయాలు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు మైకులు కెమెరాలు ఉన్నప్పుడు అన్నీ అందరితో షేర్ చేసుకోలేం తనకి ఎందుకు ఆ పర్టికులర్ మూమెంట్లో షేర్ చేసుకోవాలి అనిపించి చెప్పింది అంతే తను బిఫోర్ తెలియనప్పుడు తనంటే జస్ట్ ఓ ఫ్రెండ్గా ఉన్నప్పుడు హౌస్లోకి వెళ్ళక ముందే తను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసే బ్రో మెసేజ్ చేయలేదబ్బా అది ఫా తనని చూసేవాడిని ఫాలో అయ్యేవాడిని అని చెప్పాను మెసేజ్లే నేను చెప్పలేదయా ఎందుకు ఎందుకు ఫాలో అయ్యేవాడు అని చాలా మంది సెలప్షన్ ఫాలో అవుతాం కదా గీతురాయలు ఫాలో అవుతాడు సెలబ ఎలా ఉంది అని ఫాలో అంతే ఎందుకు ఫాలో అవుతామంటే